ఈరోజు మనం ఓబీసీ సంబంధించి వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి 123 అధికరణ సవరణ కింద ఇవ్వబోతున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఓబీసీ కేంద్ర జాబితాలో ఉపవర్గీకరణ చేపట్టాలని డిమాండ్ వైపు తమను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్తో ఆందోళన చేస్తున్న కులాలు మరోవైపు. ఈ కీలక తరుణంలో వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్కు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది. దేశంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులకు ఇది ప్రేరణ కావుంది. రాజ్యాంగ ప్రతిపత్తి వల్ల వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ అత్యంత ప్రాధాన్యత పొందుతుంది. దేశంలో ఇది సిఫార్సులు చేయడమే కాకుండా ఫిర్యాదులను పరిష్కరించే అధికారం దీనికి దాఖలు పడుతుంది. ఓబీసీ జాబితాలోకి కులాలు, మార్పులు, చేర్పులు, ఉపవర్గీకరణ లాంటి కీలక అంశాల్లో దీని పాత్ర మరింత క్రియాశీలం కానుంది. ఇటీవల తెలంగాణలో ఎంబీసీ అనేది ప్రముఖంగా పాపులర్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కాపు కులాలకు సంబంధించి ఓబీసీ అనేది వివాదమైంది. మహారాష్ట్రలో మరాఠీలు కోరుతున్నారు. అలాగే గుజరాత్లో పటేళ్ళు వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. ఇక రాజస్థాన్లో గుజ్జర్స్, అలాగే ఇలా అనేక రాష్ట్రాల్లో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ మరి ఇన్ని సమస్యలను పరిష్కరించడానికి రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ ఉండాలని కేంద్రం భావించి అధికరణ సవరణ 123 ద్వారా ఈ చట్టాన్ని ఏర్పాటు చేస్తుంది. తమను ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలంటూ జాట్లు, మరాఠాలు, పటేళ్ళు, కాపులు తదితర కులాల వారి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. 2014 హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో జాట్లు భారీగా ఉద్భవించడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్సిపిసి నిర్ణయానికి విరుద్ధంగా జాట్లను 9 రాష్ట్రాల్లో ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆ తర్వాత కొట్టేసింది. తాజాగా ఈ ఎన్సిబీసీ రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వడం వల్ల రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న కులాలని ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ కమిషన్ సిఫార్సు చేస్తుందా, దానిపై పార్లమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది అనేవి చర్చనీయాంశాలు కాబోతున్నాయి. ఉపవర్గీకరణ సంగతి గురించి కూడా కమిషన్ చూడాలి. విపి సింగ్ ప్రభుత్వం మండల కమిషన్ నివేదికను ఆమోదించడంతో కేంద్రంలో 27% ఓబీసీ రిజర్వేషన్లు అమలుకి వచ్చాయి. ఈ రిజర్వేషన్లు అమలుకి వచ్చిన తర్వాతే దక్షిణాది రాష్ట్రాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు పెరగడం అనేది జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్, బీహారు వంటి ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఎక్కువ లబ్ధి పొందాయి. ఈ 27% ఓబీసీ రిజర్వేషన్లు, అందులో ఉపవర్గీకరణ అనే మాట లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో బీసీ ఉపవర్గీకరణ ఉంది. కేంద్ర ఓబీసీ జాబితాలో ఇలాంటి ఉపవర్గీకరణ మాత్రం లేదు. దానివల్ల ఓబీసీల్లో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న కులాల వారే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకే కేంద్ర స్థాయిలో ఉపవర్గీకరణ చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. బీసీల్లో ఎంబీసీ అని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఒక విధానాన్ని ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఇకపోతే ఈ జాతీయ కమిషన్పై అటు లోక్సభలోను, ఇటు రాజ్యసభలోను చర్చలు జరిగాయి. మొత్తం మీద ఆమోదమైతే పొందింది. ప్రస్తుతం ఎన్సిబీసీ చట్టం ప్రకారం ఓబీసీ జాబితాలో కులాలను చేర్చాలని, తొలగించాలని మాత్రమే కమిషన్ సిఫార్సు చేయగలదు.
రాజ్యాంగ ప్రతిపత్తి లభించిన తర్వాత కేవలం ఇలాంటి సిఫార్సులు చేయడమే కాకుండా ఇప్పుడు వెనకబడిన తరగతుల ఫిర్యాదులు, వారి సంక్షేమం, అభివృద్ధి సంబంధించిన అంశాలు కూడా పరిశీలిస్తుంది. మనకి ఎస్సీ కమిషన్ టైపు లేదా ఎస్టీ కమిషన్ టైపు లేదా మైనార్టీ కమిషన్ టైపు. ప్రస్తుతం షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ నా అధికారం లాంటివి దీనికి దాఖలు పడతాయి. రాజ్యాంగ ప్రతిపత్తి వల్ల ఎన్సీబీసీకి సివిల్ కోర్టు సమానతో సమానమైన అధికారాలు లభిస్తాయి. ఏ వ్యక్తికైనా అది సమానాలు జారీ చేయగలదు. ప్రభుత్వ రికార్డు లేదా డాక్యుమెంట్లను సైతం అది అడగవచ్చు. అప్పటివిట్లపై సాక్ష్యాలు సేకరించవచ్చు. వెనకబడిన తరగతులపై ప్రభావం చూపే సామాజిక విద్యా విధానపరమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వాలు ఈ కమిషన్ను సంప్రదించవలసి ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్సీ బీసీలు, ఆంగ్లో ఇండియన్లు, మరి ఈ అవకాశాలని, సంక్షేమ సంబంధించిన ఫిర్యాదులని షెడ్యూల్ కులాల జాతీయ కమిషనే చూసేది. ఎస్సీ బీసీ, ఆంగ్లో ఇండియన్ల సంక్షేమానికి సంబంధించి ఫిర్యాదులని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చూసేది. ఇకపై బీసీ అంశాలను ఎన్సీ పరిధిలోకి, ఈ ఎన్సీబీసీ పరిధిలోకి వస్తాయి. ఎస్సీ పరిధి నుంచి తప్పిస్తారు. ఓబీసీ కేంద్ర జాబితాలోకి కులాలు చేర్చడం, తొలగించడం అనే తుది అధికారాన్ని పార్లమెంటుకు తాజా బిల్లు కట్టబెట్టింది. అంటే ఎప్పుడైనా ఒక ఓబీసీ క్యాస్ట్ను చేర్చాలన్నా, తొలగించాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి, ఓటింగ్ జరగాలి, అది చట్టరూపంగానే జరగాలి. ఇప్పుడు రాష్ట్రాలు తమ వినతులని ఎన్సీబీసీకి పంపాల్సి ఉంటుంది. ఈ ఎన్సీబీసీ గతంలో ఎలా ఉండదంటే, కేంద్ర ఓబీసీ జాబితాలో 5,000కు పైగా కులాలు ఉన్నాయి. కేంద్రం వర్తింపు చేస్తున్న 27% రిజర్వేషన్లు కొన్ని కులాలే అందిపుచ్చుకుంటున్న ఆందోళన నేపథ్యంలో బాగా వెనకబడిన, అత్యంత వెనకబడిన అనే 3 వర్గాలు చేశారు. అత్యంత వెనకబడిన అనే 3 వర్గాలు ఓబీసీ ఉపవర్గీకరణ చేపట్టాలని ఎంబీసీ ఎన్సీబీసీ 2 ఏళ్ళ కింద సిఫార్సుంది. ఇందులో ఉదాహరణకి విశ్వకర్మలను ఎంబీసీలుగా చేర్చాలని అందులో సిఫార్సు చేశారు. అలాగే తెలంగాణలో ఈ ఎంబీసీ విధానం ఇప్పటికే అమలు జరగటం జరుగుతుంది. దాని ప్రత్యేక పథకాలు కూడా ఇస్తున్నారు. 27% రిజర్వేషన్లు ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా విభజించాలని, కేవలం బలమైన వర్గాల మొత్తం ప్రయోజనం కొట్టేయకుండా చూడాలని పేర్కొంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు నివేదిక ఇవ్వబడింది. దీనిలో మంచి సూచన ఏంటంటే, జనాభా అనుగుణంగా విభజించాలని, కేవలం బలమైన వర్గాలే మొత్తం ప్రయోజనం కొట్టేయకుండా చూడాలన్నది కూడా సిఫార్సు. అన్ని రకాల ప్రయోజనాలకు దూరంగా ఆర్థికంగా, విద్య, సామాజికంగా వెనకబడిన కులాల వారిని ఈబీసీ జాబితాలో సూచించింది. ఈ కొత్తగా ఈబీసీ జాబితాని బాగా దూరంగా ఉన్న వాళ్ళు, అంటే ఎస్సీకి బీసీకి మధ్య ఉన్న కులాలను పెట్టమంది. అయితే ఏ కులాన్ని ఏ తరతలో పెట్టాలని కసరత్తు ఎన్సీబీసీ చేపట్టలేదనేది వాదన. అయితే ఇప్పుడు ఏర్పడిన కమిషన్ చేపడుతుందేమో. జస్టిస్ రోహిణి కమిటీ అనేది ఒకటి వేశారు. ఇప్పుడు త్వరలోనే అది నివేదిక కూడా ఇవ్వబోతుంది. ఓబీసీ కేంద్ర జాబితాలో కొన్ని కులాల వారి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ అసమానతలు ఎంత మేరకు ఉన్నాయి, వాటిని పరిష్కారం ఏమిటి అని సూచించడానికి జస్టిస్ రోహిణి గారి నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ రోహిణి గారి నేతృత్వంలో ఓబీసీ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ కులాలు, ఉపకులాలు, కమ్యూనిటీలను గుర్తించి వాటిని ఉపవర్గీకరణ చేసే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, వెనకబడిన, అత్యంత వెనకబడిన, ఇంకా ఈ జాబితాలో ఇంకా వెనకబడిన తరగతులు, అత్యంత వెనకబడిన తరగతులు, ఇంకా వెనకబడిన తరగతులు అన్న 3 రకాలుగా మనం విభజించడం చేస్తున్నాం. అది చాలా ముఖ్యమైనది. ఈ విభజనని ఈ
మేడం, అదే హానర్బుల్ జడ్జి గారైనా జస్టిస్ రోహిణి గారు కమిటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ నివేదిక ఓబీసీల్లో ఉపవర్గీకరణ దిశగా కీలకమైన మైలురాయి కానుంది. ఎన్సీబీసీకి రాజ్యాంగ ప్రతిపత్తి వచ్చింది కాబట్టి జస్టిస్ రోహిణి కమిటీ నివేదిక సైతం ఎన్సీబీసీకి ఒక పరిశీలనకు వెళ్తుంది. ఉపవర్గీకరణ అంశం ఇకపై నుంచి ఎన్సీబీసీ చేతులపై సాగుతుంది. ఎన్సీబీసీ అనేది పార్లమెంట్కి జవాబుదారీతనంగా ఉంటుంది. ప్రభుత్వ పాలసీల్లో ఇది చాలా ముఖ్యమైనది కనుక ఫ్రెండ్స్ ఇది బాగా నేర్చుకోండి.